డాక్టర్ గారు సంగీత ఇలా అడుగుతున్నారండి, మా పాప వయసు 2 సంవత్సరాలు. నా భర్తకు కోవిడ్ సోకిన తర్వాత మా పాపకు బాగా జ్వరం వచ్చింది. డాక్టర్ని కలిస్తే కోవిడ్ టెస్ట్ చేయించమన్నారు. పాపకు కూడా పాజిటివ్ వచ్చింది. డాక్టర్ మందులు ఇచ్చారు, వాడుతున్నాం. ఇప్పుడు పాప ద్వారా నాకు సోకుతుందా? కోవిడ్ సోకిన పాప విషయంలో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. సంగీత గారు, కోవిడ్కి సంబంధించి లక్షణాలు పిల్లల్లో తక్కువ శాతం గమనించినా కూడా అటువంటి పిల్లల్ని మనము లేదా అటువంటి కేసెస్ని మనం ఏసిమ్టోమాటిక్ కేసెస్ అని అంటాం. బట్ వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి సోకే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, అదే శాతం ఉంటుంది. పెద్దలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, అదే శాతంలో ఉంటుంది. బట్ మీరు మెన్షన్ చేసినట్టు ఆల్రెడీ ఇందులో మీ పాపకి జ్వరం వచ్చింది కాబట్టి ఆల్రెడీ కోవిడ్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. అండ్ కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఈ కోవిడ్కి సంబంధించి పీసీఆర్ టెస్ట్ చేయించడం కానివ్వండి లేదా యాంటిజెన్ టెస్ట్ చేయించడం కానివ్వండి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నెగిటివ్ వచ్చినట్లయితే మీరు ఇంట్లో మాస్క్ ధరించడము, అట్ ద సేమ్ టైం హ్యాండ్ కేర్ లేదా శానిటైజేషన్ అండ్ హ్యాండ్ వాషింగ్, ఇవన్నీ రొటీన్గా టెక్నిక్స్ అన్నీ కూడా ఫాలో అవుతూనే ఉండాలి. భౌతిక దూరం కూడా పాటిస్తూ ఉండాలి. వీలైనంత వరకు పాపతో కాంటాక్ట్ లేకుండా చూసుకోవడం బెటర్. మీకు కనుక పాజిటివ్ వచ్చినట్లయితే మీరు పాపతో అందరూ కలిసి ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఇంట్లో మాస్క్ ధరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే ఇంకా జాగ్రత్తలు తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకు చాలా ఈజీగా ఇది సోకుతుంది అండ్ వాళ్ళకి సంబంధించి లక్షణాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి అండ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో పిల్లలకు పెద్దవాళ్ళకి సంబంధించి లక్షణాలు పిల్లలు తక్కువగా ఉన్నా సోకే అవకాశాలు మాత్రం అదే శాతంలో మీరు గమనిస్తూ ఉంటారు.